చాలా సంతృప్తిగా ఉంది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. ఈయన ప్రభుత్వం వచ్చాక మేమంతా గతంలో కాంగ్రెస్ అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వంలో ఇంత సంతోషం మాకు లేదు. ఆడవాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, ఓట్ల కోసమే పట్టించుకున్నారు. కానీ ఆడవాళ్ళ మంచి చెడ్లు కానీ వీళ్ళు ఏం తింటున్నారు ఏమి తింటలేదని కూడా వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అసలు పట్టించుకోలేదు మమ్మల్ని. అది రెండు బ్యారేజ్లు కట్టినా ఎన్ని కట్టినా జగన్ గారు ఏం చేయాలో ఆయన బాగా తెలుసు. ఆయన అన్నీ తెలుసుకునే చేస్తాడు. ఒక పని చేయాలంటే ఆయన చేసే ఏ పని అయినా సరే మంచిగానే మేము ఆస్వాదిస్తాం. ప్రజలందరూ కూడా రెండు బ్యారేజీలు అంటే ఏదో మంచి ఆలోచన ఉండి ఉంటుంది జగన్ గారికి అన్నారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచి జరుగుద్దని ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఉంటాం. మరి మేము దళితుల మహిళమే, మేము మామూలుగా మహిళల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ స్పందన వింటూ ఉంటాం మేము. ఎందుకంటే వాళ్ళందరూ అంటున్నారు అమ్మ ఎంత మంచి పనులు చేస్తున్నాడు ఆడు, చంద్రబాబు డబ్బులు అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఆడు, మనల్ని మోసం చేసి వెళ్ళినా కానీ అన్న వచ్చిన తర్వాత చూడు మనకి ఎన్ని పనులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు చాలామంది పేద ప్రజలు అనుకుని చాలా సంతోషపడుతూ ఉన్నారు. రైతుల గురించి వాళ్ళ నాన్నగారి కన్నా ఎక్కువ మంచిగా ఆలోచిస్తున్నారు. అన్నకన్నా రాజశేఖర రెడ్డి గారు అన్నకన్నా ఈ తమ్ముడు బాగా రైతుల గురించి ఆలోచించారు. రైతుల గురించి ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఉచిత కరెంట్ అంటే 9 గంటలు ఇస్తే పేద ప్రజలు లాక్డౌన్ టైంలో పాపం పంటలు సరిగా పండినా కానీ అమ్ముకునే ఇది లేక చాలా బాధలు పడ్డారు. మొన్నటి వరకు ఏంటంటే అమ్ముకోవటానికి వీలు అవ్వలేదు జనాలకి, ఎవరి కాళ్ళు బయటకు తక్కువ రావటం. మార్కెట్లో అయితే పెట్టారు కాయగూరలో, వాటికేం ప్రాబ్లం లేదు, పాలు కాయగూరలు అని మాకు బాగానే ఇచ్చారు. కానీ అవి కొన్నే జనాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. దాని గురించి ఆలోచించాడు, నా రైతులు ఎందుకు బాధపడాలి, రైతులు ఎందుకు రాజ్యం లేదండి, అసలు ఎవరో ఇప్పుడు రైతులు ఉంటేనే కదా మనందరం తినేది, వాళ్ళు పండిస్తేనే కదా మనందరం తినేది, వాళ్ళు లేదా అసలు మనం ఎక్కడున్నాం. అరే చంద్రబాబు నువ్వుంటే అసలు ఏం చేయలేకపోయేవాడు, ఎన్నావా నువ్వేం చేయలేవు, ఏమెత్తింది చేతులెత్తి ఎత్తం ఏంటి, చేతులెత్తి హైదరాబాద్లో దాక్కుంది నువ్వు, చేతులెక్కి పారిపోయింది నువ్వు, నీ కొడుకు పోటుగాళ్ళకి నేను సీఎం అవుతానని వచ్చి అక్కడ మంగళగిరిలో నామినేషన్ వేశాడు, గెలవలేదు వెళ్ళిపోయాడు. అసలు మీ ఇద్దరు ఎవడైనా వచ్చాడా, అసలు నువ్వు రాజ్యం పట్టి అసలు మా రాష్ట్రం పట్టించుకోవటానికి వచ్చావా, మా గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా, ఏ నిన్ను నమ్మి ఎంతమంది ఈసారి ఓట్లు వేస్తే గెలిచావు నువ్వు, ఏ సిగ్గులేదా నీకు, మమ్మల్ని అసలు ఎందుకు పలకరిస్తావు, నువ్వు నిజమైన అసలు పర్ఫెక్ట్ అయిన నాయకుడు అయితే ప్రజల్లోకి వచ్చి ఏం జరిగింది, ప్రజలు ఇంటింటి కొంప కొంపకు నువ్వు తిరగక్కర్లా, కొంప కొంపకు తిరిగితే నేను కొడతారు ప్రజలు, ఎందుకంటే నువ్వు చేసిన యాదో పనులకి. నువ్వు ఎక్కడోసారి వచ్చి మరి నుంచొని ఒక పేటలో ఒక ఏరియాలో నుంచొని మీటింగ్ పెట్టి అమ్మ మీరేం చేస్తున్నారు ఏంటి ఎట్టున్నారు ఏంటి మీరేం కంగారు పడొద్దన్నాను అని మీరు అనాలి. అది జగన్ గారు మీరు కంగారు పడొద్దని చెప్పేసి ఆయన చెప్తుంటే నువ్వు రెచ్చగొడుతున్నావు జనాల్ని, నువ్వు రెచ్చగొట్టి ఉన్న రోగాన్ని పెంచుతున్నావు, నువ్వు భయభ్రాంతులు చేస్తున్నావు ప్రజల్ని కరోనా గురించి, నువ్వే భయపెడుతున్నావు జనాల్ని. ఎట్లాగో తెలుసా, ఆయన అది చెప్తున్నాడు ఇది తగ్గుద్దా అది చెప్తున్నా ఏం చేయట్లా ఏం చేయండి ఏం చేయాలి, నువ్వైతే ఏం చేసావుడే కరోనా ఉన్న వాటేసుకుంటావు వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్తావు నువ్వు, వెళ్ళి చూడు అసలు లేనోడి దగ్గరికే రాలేదు నువ్వు, అసలు నువ్వు చెప్తానికే ఉంటాయా నువ్వు, అసలు సిగ్గు లేకుండా చెప్తున్నావు. ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇవాళ ప్రజలు చాలామంది బతికి పట్టకడుతున్నారు, అదే నువ్వు ఉంటే 90% వెళ్ళిసిపోయేవాళ్ళు, 10% మిగిలేవాళ్ళు, ఆ 10% ఓట్లు కూడా నువ్వు కొనుక్కొని గెలుద్దాం అనుకున్నావు. సిగ్గు లేని మాటలు మాట్లాడబా, కరోనా గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకే కాదు నీ నాయకులకు కూడా లేదు. ఎందుకంటే ఎవరు రాలేదు ఇక్కడికి వచ్చి ప్రజలకు ఎవరు అడగలేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగల, అసలు మీరు మాట్లాడే హక్కు దాని గురించి లేదు, కరోనా గురించి మీరు మాట్లాడద్దు. నెంబర్ 1 జగన్ గారు ఉన్నంత వరకు మేము గుండె మీద చేసుకుని బతుకుతాం ప్రజలమే, మాకు ఏ రోగం వచ్చినా మాకు భయం లేదు, ఏ రోగం వచ్చినా సరే మాకు జగన్ గారు ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.